కైలాస శిఖరంపై శివుడు నిజంగానే ఉన్ననా? కైలాస పర్వతం మన పక్క దేశంలో ఉన్న టిబెట్ లో ఉంది. దీని అంశం భారత, చైనా వరకు వెళ్తుంది. ప్రపంచంలోనే అతి పెద్ద పర్వతం మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు 8848 మీటర్లు. ఈ కైలాస పర్వతం ఎత్తు మౌంట్ ఎవరెస్ట్ కంటే దాదాపు 2000 మీటర్లు తక్కువ, అంటే 6638 మీటర్లు మాత్రమే. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనుకునే పర్వతారోహకులు తమ వెంట ఆక్సిజన్ తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఎందుకంటే శిఖరాన్ని చేరుకునే ముందు ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉంటుంది. కానీ అదే కైలాస పర్వతం మీద ఆక్సిజన్ సమస్య లేదు, అక్కడ సులువుగా ఆక్సిజన్ అందుతుంది. ఇప్పటి వరకు 7000 మంది మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు, కానీ కైలాస పర్వతం సగం వరకు కూడా ఎవరు వెళ్లలేకపోయారు. ఎవరైనా బలవంతంగా ఎక్కడానికి ప్రయత్నిస్తే వాళ్లు చనిపోయారు. ఇప్పటికీ కైలాస పర్వతం పైన శివుడు నివాసముంటున్నాడని హిందూ ధర్మ గ్రంథాల్లో రాసి ఉంది. వాస్తవంగా చెప్పాలంటే దేవి దేవదూతలు కేవలం పౌరాణిక పాత్రలు కావు. వాళ్లు ఎలాంటి శక్తులు అంటే ఇప్పటికీ వేరు వేరు రూపాల్లో ఉంటారు. మనుషులు చూడటం అని అసంభవం. అలాంటి ప్రత్యేక ప్రాంతమే కైలాస పర్వతం. ఇప్పుడు కూడా భగవాన్ శివుడు ఆ పర్వతం మీదనే ఉన్నాడని భావన కలుగుతుంది. ఈ జన్మలో శివదర్శన భాగ్యం ఉందో లేదో కానీ అతని నివాస దర్శన భాగ్యం తప్పక ఉంది. ఇది ప్రాణం ఉన్న శివలింగంలా కనిపిస్తుంది. ఎప్పుడైనా ఈ కైలాస పర్వతం ఎక్కే మనిషి సగం దూరం చేరుకున్న తర్వాత అతని ఊహించలేని సంఘటనలు జారుతాయట. అనుకోకుండా వాతావరణం మారిపోతుంది, చలి కూడా అకస్మాత్తుగా పెరుగుతుందని తెలిపారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.